విశ్వకర్మ టీవీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. నేను హంసిక విశ్వకర్మ. ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల పరిధిలోని పోచారం గ్రామంలో జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ గారి దత్తత గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో నివసిస్తున్న నిరుపేదలకు ఆర్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి చేతుల మీదుగా సుమారు 300 మందికి నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా చైర్పర్సన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, నేను దత్తత తీసుకున్న ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఈ మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా అని అన్నారు. గత 2 నెలలుగా దేశాన్ని పట్టిపీడుస్తున్న కరోనా వ్యాధి పట్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని ఆమె అన్నారు. రోజువారి పనిచేసే కూలీలు పనులు దొరకక వారు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సందర్భంలో ఆర్ఆర్ ట్రస్ట్ వారి సౌజన్యంతో సుమారు 1 బ్యాగు 3000 రూపాయలతో నిత్యావసర సరుకులు పంపిణీ చేసినందుకు ఆమె ఆర్ఆర్ ట్రస్ట్ వారిని అభినందించారు. ప్రతి ఒక్కరూ సామాజిక దూరంతో పాటు మాస్కులు కూడా తప్పకుండా ధరించాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివకుమార్, గ్రామ సర్పంచ్ స్వాతి, కనకారెడ్డి, ఎంపీటీసీ మహేశ్వరి, శ్రీనివాస్, మాచల్ర విజయ్ కుమార్, గుండు మల్లేశం, రఘువేందర్ రెడ్డి, శంకరయ్య, దస్తయ్య, కిషన్ గౌడ్, లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇలాంటి దాతల ద్వారా ఇది కొంతమంది పేదలను కూడా ఆదుకునేస్తుంది. నా సహకారం తప్పకుండా జిల్లా పరిషత్ చైర్మన్ గా నా బాధ్యతను నేను నిర్వర్తించుకునే అది ప్రజలకి ఇక్కడున్న ఇద్దరు కూడా ఇంతకుముందు హరీష్ రావు గారి దగ్గర 4 లక్షలు డొనేట్ చేశారు. ఇలాంటి దాతలు ఎంతో ఎందరో ఇంకా ముందుకు రావాలని చెప్పు మీ ప్రెస్ మీ ప్రెస్ ద్వారా తెలియాలని చెప్పి ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకనంటే సాధారణంగా మామూలుగా ఇది చేయవచ్చు, ఎవరికి తెలియకుండా కూడా చేయొచ్చు ఇలాంటి పనులు. కాకపోతే ఎందరో డబ్బున్న వాళ్ళు అంత ఆలోచన చేయకుండా మాకేం తెలియని ధోరణి చాలా మందిలో కనబడుతుంది. వీటి ద్వారా వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా ఆలోచన చేసి మా వంతు సహకారాన్ని కూడా అందిస్తే బాగుంటుంది అనే భావన వాళ్ళు కలగాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు అయితే సంతోషంగా ఉంటుంది. ఇంకా ప్రజల్ని కాపాడుకోవడానికి ఈ మీడియా చాలా సహకరిస్తుంది. మీడియా ఇంకా కూడా అందంగానే చేస్తుంది. తెలియకుండా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తెలుసుకొని దీని బారిన పడకుండా వాళ్ళకి వాళ్ళు కాపాడుకునే విధంగా వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఎందుకనంటే ఇంకా గ్రామాలలో ఏముందిలే అయిపోయింది, ఏదో 4 రోజులు ఇంట్లో కూర్చున్నాము అయిపోయిందిలే బయటకు వెళ్ళొచ్చు పనులు చేసుకోవచ్చు నార్మల్ ఉండొచ్చు అనే ఉద్దేశం చాలా మందిలో కనపడుతుంది. ఇంకెన్ని రోజులు ఉంటుంది ఏంటి అంటే వాళ్ళకి అవగాహన లేకనే ఆ విధంగా మాట్లాడుతుంది. అది ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది మీకు తెలిసిన విషయం. ఇంకా ఎక్కువే కేసులు ఇక్కడ చూసిన హైదరాబాద్ చెప్స్ దాంట్లో అయితే విపరీతమైన రోజు రోజుకు పెరుగుతున్నాయి. వాటి నుండి ప్రజల్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని ప్రతి ఒక్కరూ బాధ్యత ప్రవర్తిస్తూ ప్రజలను కాపాడుకోవాలి. చాలా మందికి సాయం దొరుకుతుంది, ఊళ్ళో ఎవరు దొరకదు అది ఎవరు తెలియదు. అది మాకు తెలిసింది జయంత్ రెడ్డి గారి ద్వారా, మేడం ద్వారా. ఊళ్ళో ఇంకా అసలు ఫుడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు వేరే వేరే ప్రాబ్లమ్స్, హెల్త్ డిపార్ట్మెంట్స్, అన్ని డిపార్ట్మెంట్స్, పోలీస్ డిపార్ట్, సో అన్ని రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తెలిసింది. మేము కూడా అందరు ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది మాది, అందరు ముందుకు వచ్చి సేవ చేస్తాము. ఒక డిస్ట్రిక్ వైజ్ మనం తెలిసిన ద్వారా చేస్తే ఇంకా మంచిది, డైరెక్ట్గా అందుతుంది ఎవరికి మీడియేటర్ లేకుండా అందరికీ కరెక్ట్గా
ఏది ప్రాబ్లం రాకుండా ఫుడ్ ఏది ఏమైనా హెల్ప్ చేయడం చూస్తున్నాం. నేను ముఖేష్ మరాడి, ముఖేష్ నుంచి. నేను సంగారెడ్డి జిల్లా కోసం మా ఫ్రెండ్ జయంత్ రెడ్డి గారు మేడం ముందు చెప్పారు. మాకు అవకాశం దొరికింది ప్రజలకి సేవ చేయడానికి. సో దాని ద్వారా మా మిత్రమండలి బ్రిజ్ గోపాల్ గారు ఫైన్ క్యాబ్ కేబుల్స్ అండ్ వైర్స్ ఉన్నాయి. ఇంకా మా మిత్ర ఆర్ఆర్ ట్రస్ట్ చైర్మన్ ఇర్ఫాన్ ఉద్దీన్ గారు, జయంత్ రెడ్డి గారు సహాయంతో మేము ఈరోజు ఇంకా ముందు కూడా లాస్ట్ రోజు లేదు. హరీష్ రావు గారు ఫైనాన్స్ మినిస్టర్ తెలంగాణ నుంచి ఆయనకి 4 లక్షల రూపీస్ చెక్ ఇవ్వాల్సింది సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇచ్చాను డిస్ట్రిక్ట్ కోసం. ఇంకా ఫర్దర్ కూడా చేయాలని మాకుంది. నెక్స్ట్ రాబోయే ఇంకా దానికి మేడం సహకారం నుంచి మేము ఇంకా జనాభాల్లో సేవ చేయాలని మాకు కోరిక ఉంది. పదిహేను రోజులు ఏ రకంగా ఉన్నారో, ఎంత కట్టుబడి ఉన్నారో, లాక్డౌన్ ఎంత సక్సెస్ గా మీరు నిర్వహించారో, అదే విధంగా ఇప్పుడు మీకు కొంచెం సడలింపు ఇచ్చినా సరే బయటకు వచ్చి మీ ఇష్టం ఉన్నట్టు తిరగకుండా అవసరం ఉంటేనే బయటకు వచ్చి మీరు చేయగలిగిన పని తొందరగా చేసుకుని మళ్ళీ ఇల్లు చేరుకునే ప్రయత్నం చేయండి. మాస్కులు లేకుండా తిరగకండి. మనిషి మనిషి దగ్గర అనుకుని ఉండద్దు. ఇవన్నీ మీరు పాటిస్తేనే లాక్డౌన్ నుండి మనం బయట మనము ఈ కరోనా బారి నుండి పడకుండా బయటపడగలుగుతాం. ఇది ఒక్కరితోటో పోయే విషయం కాదు. ఒక్కరికి వచ్చిందంటే గ్రామం మొత్తం పాడైపోతుంది, గ్రామంతో పాటు మండలానికి వస్తుంది. అది మీకు ప్రతి ఒక్కరికి అందరికీ తెలిసిన విషయమే. అందుకే తగు జాగ్రత్తలు తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి. మన ప్రభుత్వం చెప్తున్న సూచనలన్నీ పాటిస్తూ ఈ కరోనా బారిన పడకుండా క్షేమంగా బయటపడే ప్రయత్నం ప్రతి ఒక్కరు చేయాలి. అంతేకాకుండా మన ప్రభుత్వం రైతుల కోసం కూడా ఈ కరోనా వల్ల పరిస్థితులు బాగాలేక రైతులు బాధపడద్దు అని చెప్పి వాళ్ళు పండిన పంటనంతా వాళ్ళకు భారంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర పంటను మొత్తం వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. అది ఏం చేసుకోవాలన్నా కూడా తెలియని పరిస్థితి ఇప్పుడు. అయినా ధైర్యంతో మన ముఖ్యమంత్రి గారు ఆ పంటను మొత్తం తీసుకొని రైతులను కాపాడే ప్రయత్నం చేస్తుండ్రు. ఇంత మన కోసం ప్రభుత్వము కట్టుబడి ఉండి ఇంత ధైర్యాన్ని మనకు నూరుకొస్తుంది కనుక మనం ప్రతి ఒక్కరము మన ప్రాణాలు కాపాడుకోవడానికి వాళ్ళు సూచిస్తున్న సూచనలన్నీ పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మీటింగ్లు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాము, ఏదో గుర్తు చప్పుడుగా రావచ్చు, ఇచ్చిపోవచ్చు. కాకపోతే ఇలాంటి దాతలు ఈ మీటింగ్ల ద్వారా నలుగురు తెలుస్తుంది, మీడియా పేపర్ వాళ్ళ ద్వారా నలుగురికి తెలుస్తుంది. ఎవరైనా గమ్మున ఊరుకున్న వాళ్ళైనా కానీ వాళ్ళు చేశారు కదా మేము చేయాలనే ఆలోచన వల్ల కలిగించడానికే ఈ ప్రచారాలు. ఇప్పుడు ఎలక్షన్ నిలబడి ఏదో ఒక కార్యక్రమం తయారు చేసి దాని ఇనాగ్రేషన్ కోసం మీ దగ్గరికి రావాలనుకున్నాను నేను. కానీ ఆ భగవంతుడు నన్ను ఈ రకంగా ఇక్కడికి రప్పించడం కొంచెం నాకు బాధగానే ఉంది. కొంచెం ఆర్థిక మాధ్యమంతో రాష్ట్రం అల్లాడుతున్న సమయం కనుక అనుకున్న విధంగా ఈ సంవత్సరం చేయాల్సిన పనులు నేను చేయలేకపోయినా తప్పకుండా నా పీరియడ్లో మీ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు నా పేరు నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాను. మీరు 1 సంవత్సరం అయింది మేడం చెప్పింది ఒకసారి వచ్చింది వెళ్ళిపోయింది అని నిరాశ పడద్దు. నేను మాట ఇచ్చాను, ఆ మాట నిలబెట్టుకుంటాను తప్పకుండా. ఈరోజు ఈ ఒక్క గ్రామంకే ఇన్సుమిన్సుగా 300 బ్యాగులు తీసుకొచ్చి 7 లక్షల రూపాయలు 7 లక్షల పైన ఖర్చు పెట్టి ఒక్క గ్రామంకే ఇంత ఖర్చు చేసిన మన ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కొడుకు మా అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మ దత్తత తీసుకున్న గ్రామం మేమేమి ఇప్పటి వరకు ఏం చేయలేకపోయినాం అంటే ఒక్క ఫోన్లోనే అతను నేను పంపిస్తాను అని చెప్పి ఇక్కడికి 300 మందికి నిత్యావసర సరుకులు పంపించాడు. అతనికి సభాముఖంగా మనము పెద్ద సభలతో అంతేకాదు మా బాబు ద్వారా మా బాబు ఫ్రెండ్స్ ముఠా గోపాల్ గారని ముఖేష్ బిల్స్ అధినేత
వీళ్ళు కూడా ఒక 4 లక్షల రూపాయలు మనకు డొనేట్ చేస్తారు. ఈ కరోనా బాధితులు ఉపాధి కోల్పోయిన వారి కోసమని వాళ్ళు ఈ డబ్బులు ఇచ్చిండ్రు కనుక వాళ్ళకు కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలి. ఈ కరోనా వ్యాధి బారిన పడకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి మన ప్రభుత్వం మనకు మొన్నటి వరకు లాక్డౌన్ పెట్టింది. అంటే ఇప్పుడు తీసేసిందని కాదు, కొంచెం మనకు టైం ఇచ్చింది, బయటకు ఏదైనా మనం చేసుకోవడానికి అవకాశాలు కల్పించింది. ఎందుకు అని అంటే మొత్తం ఇళ్లలోనే కూర్చుంటే మనం జీవితం ఇది చెప్పుకోవడానికి ఏదో నలుగురిలో ప్రచారాలు చేసుకోవడానికి కాదు, ఆ విషయం కూడా మీరు గమనించాలి. ఈరోజు ఈ ట్రస్ట్ ద్వారా మనకు అతను ఎక్కడో హైదరాబాద్లో ఎక్కడో ఉంటాడు, మనకు అసలు ఎలాంటి సంబంధము లేదు, మనం ఎవరమో తెలియదు. ఆయన అబ్బాయి ద్వారా ఇక్కడి వరకు వచ్చి తన మానవత్వాన్ని చూపించుకుంటూ అని అంటే చిన్నవాడైనా అతడి చేతులు నాటుకోవాలని మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను.